రాజ్యసభ ఎన్నిక 3 సీట్లు, 2 సీట్లకు సంబంధించి క్లారిటీ ఉంది, మరొక సీట్ ఎవరికి వెళ్ళబోతుంది అనుకోవచ్చు. దీంట్లో చాలా పాయింట్స్ మనం చూస్తున్నాం. బీజేపీ 8 స్థానాలు కైవసం చేసుకుంది, మజ్లిస్ 7 స్థానాలు కైవసం చేసుకుంది. ఓకే, ఈ 2 పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తారు అనేది ఒక పాయింట్. అయితే ఒక పార్టీ ఇచ్చిన మద్దతు అయితే ఇంకో పార్టీ ఇవ్వదు. 2 పార్టీలు జాయింట్గా అయితే ఒక పార్టీకి అయితే కంపకొత్తగా అటు బీజేపీ కాబట్టి మజ్లిస్ ఓటు బ్యాంక్ ఎటుంటుందో అటైతే బీజేపీ టర్న్ అవ్వదని చెప్పి తెలుస్తోంది. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారబోతున్నారు, వాళ్ళు బయటకు వచ్చి ఏదైనా చెప్పనివ్వండి, 4 ఎమ్మెల్యేలు లేదంటే ఇంకొక ఎమ్మెల్యే కూడా ఏదైనా చెప్పనివ్వండి, ఇండైరెక్ట్గా సంకేతాలు ఇస్తున్నారనేది కనిపిస్తోంది. సో ఏం జరగచ్చు అంటారు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి? అశోక్ గారు, మీకు, ఐన్యూస్ వీక్షకులకు, ఇవాళ చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా శుభోదయం అండి. మనకి తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినటువంటి ఇంకా పూర్తిగా 2 నెలలు కూడా కాలేదు మనకి. సో ఆ టైంలోనే ఈ రాజ్యసభ ఎలక్షన్స్ అనేది రావటం జరిగింది. ఇంకా తెలంగాణ ఎలక్షన్స్, శాసనసభ ఎలక్షన్స్ జ్ఞాపకాలు ఇంకా పచ్చి పచ్చిగానే ఉన్నాయి మనకి. అయితే ఏంటంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి కొంచెం ప్రత్యేకమైనటువంటిది. కారణం ఏంటంటే ఇందాక మీరు అన్నట్టుగా చెరొక సీటు అనేటువంటిది ఖాయంగానే ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్కి ఒక సీటు కావాల్సినటువంటి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్ 39 వాళ్ళకి అక్కడ కనబడుతుంది. సరే, అధికార పక్షానికి 64 ఉంది, ప్లస్ కమ్యూనిస్టులు ఒకళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో కలుపుకుంటే 65. సో 2వ సీటుకి వాళ్ళకి కావాల్సిన దానికి కనుక తీసుకుంటే మనకి ఒక 13 ఓట్లు వాళ్ళకి తగ్గుతున్నాయి. ఒక 13 ఓట్లు 14 ఓట్లు కావాల్సి ఉంటుంది. అయితే ఏ ఛాన్స్ వదులుకోవడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు సహజంగానే క్యాండిడేట్ని నిలబెడతారు. అధికార పక్షం కాబట్టి వాళ్ళకి 64 ఓట్లు ఉన్నాయి కాబట్టి 65 ఓట్లు ఖచ్చితంగా వాళ్ళు నిలబెట్టడం జరుగుతుంది. అయితే మిగతా పార్టీల స్టాండ్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఇందాక మీరు అడిగారు. మజ్లీస్ సహజంగా వాళ్ళ యొక్క గత చరిత్ర కనుక తీసుకుంటే అధికారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ పక్కనే నిలబడటం అనేటువంటిది మజ్లీస్ యొక్క స్వభావం, వాళ్ళ నేచర్. అయితే గత అసెంబ్లీ సమావేశాల్లో మనం చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు దానికి వ్యతిరేకంగా కొంచెం అధికార పక్షాన్ని గట్టిగా నిలదీయటం, బీఆర్ఎస్తో పాటుగా సానుకూలంగా మాట్లాడటం అనేటువంటిది మనం చూసాం. కాబట్టి ఈ ఎలక్షన్లో నాకు తెలిసి ఖచ్చితంగా వాళ్ళు బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తారనేటువంటిది నేనైతే అనుకున్నటువంటి విషయం. కానీ మజ్లీస్తో ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కూడా స్నేహపూర్వ బంధంతోనే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం అని పైకి మాట వినిపిస్తోంది. కానీ మొన్న అసెంబ్లీ సమావేశాలు చూసినప్పుడు ఎందుకో నాకైతే అలా అనిపించలేదు. పైకి ఏదైనా మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు స్టాండ్ వాళ్ళ పట్ల మాట్లాడినటువంటి విధానం కనుక చూసుకుంటే ఈ ఎలక్షన్కి ముందు వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది మన నాకు తెలియదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే వాళ్ళు బీఆర్ఎస్కే సపోర్ట్ చేసే దావోస్ వెళ్ళినప్పుడు కూడా, అంటే దావోస్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళిద్దరు కలిసిన ఫోటో బాగా వైరల్ అయింది, అది కూడా చూసినాం. ఏమో ఏదైనా జరగచ్చు రాజకీయ నాయకుల మధ్య. తర్వాత బీజేపీ పరిస్థితి కనుక తీసుకుంటే, ఎందుకంటే వాళ్ళు ఈసారి ఇండిపెండెన్స్ స్టాండే తీసుకుంటారు, ఎవరికో చేస్తారనేటువంటిది నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే చూస్తూ వాళ్ళు బీఆర్ఎస్కి వేస్తారు, బీఆర్ఎస్ పక్కకు వెళ్తారు అనేటువంటిది. ఎందుకంటే వాళ్ళు వేసినా జరిగేది అక్కడేం కనబడట్లేదు, ఎందుకంటే గ్యాప్ చాలా ఉంది. అలా అని చెప్పేసి కాంగ్రెస్కి అసలు వేసేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు. అయితే అధికార పక్షం యొక్క